హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం పుదీనా టీ పచ్చడి చేస్తున్నాం అండి, అది కూడా బెల్లంతో. మీకు చక్కగా అర్థమైపోద్ది, హ్యాపీగా చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుందండి. పుదీనా చూసారు కదా, 8 కట్టలు, పెద్ద పెద్ద కట్టలు కాదండి, చిన్న కట్టలు. 8 కట్టలు తీసుకొని చక్కగా ఒలిచేసేసి దాంట్లో పెట్టుకుందాం. ఈ పక్కన చూడండి, కొలత జాగ్రత్తగా చెప్తున్నాను, కొలత కరెక్ట్గా వేస్తే పుదీనా టీ పచ్చడి కాదు, ఏ వంట అయినా అద్భుతంగా వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. బెల్లం చూశారు కదా, ఆ కప్పు చూశారు కదా, అలాంటి కప్పులు అందరిలో ఉంటాయి. సో ఆ కప్పుకి కొద్దిగా పైకి చూశారు కదా, పై వరకు బెల్లం వేసాం. తర్వాత చింతపండు చూసారా, 1/2 కప్పు. కానీ ఏం చేసాము, మనం వాటర్ వేయటం వల్ల, నీళ్ళల్లో నానబెట్టడం వల్ల అది పైకి వచ్చి అలా కనిపిస్తుంది. మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోద్ది. తర్వాత ఈ పక్క చూసారు కదా, 2 మిరపకాయలు, 40 గ్రామ్స్ 2 మిరపకాయలు తీసుకున్నామండి. తర్వాత తాలింపు గింజలు, ఇంగువ, పసుపు, మినపగుళ్ళు. ఈ మినపగుళ్ళ దగ్గర చూడండి, మనం ఏం చేసాం, మినపగుళ్ళు పెద్ద స్పూన్లో తీసుకున్నాం, చిన్న స్పూన్లో పచ్చిశనగపప్పు తీసుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఉప్పు, మెంతులు, నూనె అండి. కాస్త చూస్తూ ఉండండి, ఈజీగా అర్థమైపోతుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోమండి, ప్యాన్ కూడా హీట్ అయింది, ఆయిల్ వేసేసుకుందాము. ఫస్ట్ ఏం చేయాలంటే ఎండుమిర్చి అండి, ఆ ఎండుమిర్చి మనం వేసి ఫ్రై చేసుకొని, పక్కనే జారు ఉందిగా, ఒక్కొక్కటి దాంట్లో వేసుకోవటమే అనమాట. మనం పుదీనా ఉంది కదా, మనం ఏం చేస్తాము, చక్కగా తీసేసి నీళ్లు లేకుండా ఆరబెట్టుకుందాం. మరి పూర్తి డ్రై కాదండి, అంటే నీళ్లు లేకుండా కడుగుతాం కదా, ఆ నీళ్ళు అనేవి లేకుండా మనం పెట్టుకుందాం. ఈరోజు మీకు నేను కోపం వల్ల ఎంతటి నష్టము, ఎంతటి అనర్థము, ఎంతటి ఉన్నతి పోతుందో నేను మీకు కథ చెప్పబోతున్నాను. నేను ఏం చెప్పినా కూడా పురాణ ఇతిహాసాల్లో ఉన్నదే చెప్తాను, నా సొంతంగా చెప్పను, తెలుసు కదా మీకు. అద్భుతమైన దుర్వాసుడు గురించి, అత్రిపుత్రుడు తెలుసు కదండి, దుర్వాసుడు, ఆయన గురించి కోపం వల్ల ఎంత నష్టపోయాడో చెప్తాను. ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో జార్లో ఒకేసారి తీసేసుకోండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా. తర్వాత మిరపగుళ్ళు, పచ్చిశనగపప్పు, మెంతులు, ఇవి కూడా ఫ్రై చేసుకోండి. అవన్నీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు అదే బాండిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాం. వాటర్ ఉండకూడదు అని ఎందుకు చెప్పాను, అర్థమైంది కదండి, అది అందుకోసం అన్నమాట. పుదీనా బాగా ఫ్రై అయ్యేలోపు ఆ కోపం తాలూకు నష్టం ఎలా ఉంటుందో ఉదాహరణ సహా చెప్తాను. పూర్వం అండి ఈ పుదీనా ఫ్రై అవుతూ ఉంటుంది, ఈలోపు చిన్నగా చెప్తాను, ఈలోపు అయిపోతాయండి. అత్రిపుత్రుడు దుర్వాస మహర్షి చాలా కోపం తెలుసు, అందరికీ కోపం అంటే ఏంటో తెలుసు, దుర్వాస మహర్షి కోపం ఏంటో ఎంతోమంది తెలుసు. కానీ దానివల్ల దానికి ఎంత నష్టం ఆయన జరిగిందో తెలియదు. ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు ధర్మదేవత కోసం, అయినా రాలా, ఇంకా తపస్సు చేశాడు. కొంతకాలానికి తపస్సు ఫలించి ధర్మదేవత ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని, ఏం చేయాలి, కష్టపడి ప్రతిఫలం వచ్చేటప్పుడు అడగాలి కదా. కానీ దుర్వాస మహర్షి ఏం చేశాడు అంటే, ఐ 10,000 సంవత్సరాల పైన నేను తపస్సు చేశాను, ఇప్పుడా వచ్చేది, అది ఉందా ఇది ఉందా డామ్ డూమ్ చెప్పి పనిచేశాడు. దాంతో కోపం అనేది ఇంత దారుణంగా ఉంటుందా, అరే ఒక మహర్షి అయ్యి ఇంత కోపం చేస్తావా, నీ కోపానికి తగ్గ ఇది చేస్తాను అని చెప్పి అప్పుడు ఏం చేసిందంటే, నువ్వు కాటి కాపురపై జన్మించు అని చెప్పింది, అదే హరిశ్చంద్రుడు. తర్వాత ఒక విధుడిగా కూడా జన్మించమంది, అంటే ఒక దాసీపుత్రుడిగా కూడా జన్మించమని శాపం ఇచ్చింది. చూసారా, 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన దుర్వాస మహర్షి ఏమయ్యాడు, అంత పెద్ద కష్టపడ్డాడు, సాధించే సమయానికి కోపం వచ్చింది. ఆ కోపానికి ఏమైపోయింది, అవతల వాళ్ళు ఏం చేశారు, ఊరుకుంటారా, ఊరుకోరు కదా. మనకంటే గొప్పవాళ్ళ దగ్గర మన కోపం చూపిస్తే ఎట్లాగా, చిన్నవాడు అంటే భయపడి ఒడుగుతాడు, గొప్పవాళ్ళ దగ్గర ఏమైంది. కాబట్టి కోపం అనేది అనర్థం అనమాట. ఇప్పుడు కూడా అలా కోపం అనేది మీరు ఉండటం వల్ల చాలా ఉన్నతమైన విషయాలు, చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళటానికి పోయే అవకాశాలని మీరు పోగొట్టుకుంటారు. ఎప్పుడు కూడా అడుగు అనేది చాలా గొప్పది అనమాట. చూడండి, మన పుదీనా మన టీ పచ్చడికి రెడీ అయిపోతుంది కదా, ఇంకొద్దిగా 1 నిమిషం ఫ్రై చేసేద్దాం, అయిపోతుంది. చూడండి, పుదీనా
ఆ పొజిషన్ లో ఫ్రై అయ్యేంత వరకు ఆగండి. తర్వాత అది పూర్తిగా చల్లారాలండి. ఈ లోపు ఏం చేద్దామంటే మిక్సీ వేద్దాం. మిక్సీ దగ్గర కూడా చూడండి మూడు రకాల ప్రాసెస్ వేయండి. అంటే స్టెప్ బై స్టెప్ ఈజీనే, మీకు అర్థం కావాలి కదా. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టినాం అవన్నీ వేసాం కదండి, దాంట్లో ఉప్పు, తర్వాత పసుపు, ఇంగువ కొద్దిగా అండి ఇంగువ, తర్వాత తాలింపులో వేసుకుందాం అది మిగతా అది. ఇప్పుడు మిక్సీ వేసేయండి. చూసారు కదండి పౌడరు ఆ రేంజ్లో రావాలి. ఇది ఫస్ట్ సారి మనం మిక్స్ చేస్తున్నాం, తర్వాత చూద్దాం. పౌడర్ చూసారు కదండి చక్కాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు చల్లారింది ఆ పుదీనాంత బాగా చల్లారింది కదా, ఆ చల్లారింది వేసి మనం మిక్సీ వేస్తాం. ఇప్పుడు రెండుసార్లు మనం పుదీనా వేసిన తర్వాత వేసాం కదా, ఇప్పుడు ఏంటంటే బెల్లం వేద్దాం అనమాట దాంట్లో. ఇప్పుడు చింతపండు ఆ రసంతో దాంతో వేసేయండి. ఈ మిక్సీ ప్రొసీజరు అందుకనే ఇప్పుడు వాటర్ యాడ్ చేయండి. సూపర్ ఉంటుందండి, పిల్లలు చక్కగా హ్యాపీగా తింటారు. బెల్లంతో చేసాం కదా సరా, నైస్. ఎలా వచ్చింది? సూపర్ కదా. ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇంకా ఆయిల్ హీట్ అయిందండి, ఇక పోపు పెట్టేసుకుందాము. చూసారు కదా మంచి చట్నీ పచ్చడి కదా, పుదీనా తీపి పచ్చడి. మా ఛానల్ని ఈ వంటల గురించి రెసిపీస్ గురించి అందరికీ తెలియజెప్పండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా ఇంగు ఉంది కదా, కొద్దిగా ఇంగు దాంట్లో వేయండి. అయిపోయిందండి, లాస్ట్ కూడా చూసారనుకోండి, ఇంకా హ్యాపీగా చేసేసుకోవచ్చు సరే. రైట్ చూడండి, అది ఆ ఫ్లేవర్ కోసం, అది చూడటం కోసమే నేను మీకు ఎప్పుడు వీడియో చూడవలసి చూడమని చెప్తాను. చూసారా అది సూపర్ రెడీ అయిపోయింది కదా, నైస్. అది మనం చేస్తుంటే చూస్తుంటే నీళ్లు ఊరిపోవాలి. ఓకేనా, ఇక చేసేయండి పుదీనా తీపి పచ్చడి. థ్యాంక్ యూ మీ 64 అవర్స్.